టెలికమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడు ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సంస్కర్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని పిసీసీ కార్యదర్శి యార్లపల్లి గోపి కీర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈరోజు స్మార్ట్ ఫోన్లు కానీ అదేవిధంగా ల్యాప్టాప్లు ఇలాంటి సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా ఈరోజు భారతదేశం ఉన్నదంటే రాజీవ్ గాంధీ చేసిన కృషి. అదేవిధంగా యువకులని రాజకీయంగా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కు తీసుకురావడం జరిగింది.